హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ నుంచి క్యాబేజీ ఆలు కర్రీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటి తయారీ విధానం నేను చూపించబోతున్నాను. చూసారు కదా, నేను ఆల్రెడీ క్యాబేజీని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే టమాటా, ఆనియన్, ఆలును కూడా కట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, టమాటా ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. అలాగే ఆలూను కూడా కట్ చేసి క్యాబేజీ దాంట్లో వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకున్నాం అందులో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె తీసేసుకుందాం. కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులోనే కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. అందులోనే కొంచెం కరివేపాకును కూడా తీసేసుకుందాం. బాగా వేగనివ్వాలి. ఆనియన్ అనేది బాగా వేగాలి. అందులో 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి తొందరగా వేగుతాయి. చూసారు కదా, ఇప్పుడు అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కూర అనేది స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక పచ్చివాసన పోయేంత వరకు మనం వేగనివ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని అందులో వేసేసుకుందాం. టమాటా అనేది బాగా వేగేంత వరకు కలుపుతూ ఉండాలి. చూసారు కదా, టమాటా అనేది బాగా వేగింది. అందులో ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసేసుకుందాం. పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకొని, ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదా క్యాబేజీ ఆలు, అసలు వాటర్ అనేది లేకుండా మొత్తంగా ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం క్యాబేజీ ఆలును కూడా ఇలా మొత్తంగా వేసేసుకోవాలి. చాలా తొందరగా అవుతుందండి. మనం కుక్కర్లో ఉండడం వల్ల మనకి వంట కూడా చాలా తొందరగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు 1 స్పూన్ కారం పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. చూసారు కదా, ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి వేయడం వల్ల కూర టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చూసారు కదా, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుని 1 విజిల్ ఆర్ 2 విజిల్స్కి కుక్కర్ మనం ఆఫ్ చేసామంటే మనకి ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన క్యాబేజీ ఆలు కర్రీ రెడీ అయిపోతుంది. అసలు అందులో వాటర్ అనేది నేను వేయట్లేదు, ఎందుకంటే మనము ఆల్రెడీ వాటర్లో నుంచి తీసే వేసాం కాబట్టి క్యాబేజీ ఆలుని చాలా తొందరగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది. మనం అసలు వాటర్ అనేది వేయలేదు, అయినా సరే ఇంకా వాటర్ ఉంది. చూసారు కదా, ఇప్పుడు మనము ఇంకొద్దిసేపు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొద్దిసేపు ఉడకనిద్దాం. చూసారు కదా, వాటర్ అనేది అస్సలు లేదు. మనకి ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన ఆలు క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.